మన సర్వేతో ప్రారంభించారు. మన సర్వే రాళ్ళ మీద పేర్లు, ఆ తర్వాత ఆ పొలంలోంచి మన ప్రాపర్టీ డాక్యుమెంట్స్కి వచ్చారు. మాట్లాడుకున్నాం ఆల్రెడీ, కొన్ని మండలాల్లో ట్రయల్ మొదలెట్టేశారు అయ్యా కొడుకుల ఫోటోలతో. అక్కడికి ఆగల ఆస్తి మీదకి వచ్చారు. ముందు భూమి ల్యాండ్ సర్వే రాళ్ళు, తర్వాత ఆస్తి డాక్యుమెంటు, ఆ తర్వాత ఇంటింటికి స్టిక్కర్ పథకం. మా నమ్మకం నువ్వే జగన్ అన్న అని, ఎందుకంటే నమ్మకం లేదు కనుక కనీసం మాటల్లో అయినా చెప్పుకుందామని మా నమ్మకం నువ్వే అని చెప్పి అదొకటి మొదలెట్టారు. ఇంటింటికి స్టిక్కర్ పథకం అదేదో మార్చి 18 నుంచి ఒక డేట్ కూడా నిన్న ఫిక్స్ చేసుకుని అక్కడితో అక్క ఇప్పుడు సెల్ ఫోన్ మీద, ఎందుకంటే ఇంట్లో టెలిఫోన్ ఎవరికీ లేదు కానీ చాలామందికి గతంలో ఉన్న వాళ్ళు కూడా తీసేశారు టెలిఫోన్లు. బట్ సెల్ ఫోన్ మీద ప్రతి వాళ్ళకి మినిమం ఒకటి అప్ టు 2 సెల్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి సెల్ ఫోన్ల మీద కూడా మా నమ్మకం నువ్వే జగనన్న అని స్టిక్కరు పథకం పెట్టారు. ఇంకేముంది, పొలం అయిపోయా, ఇల్లు అయిపోయా, సెల్ అయిపోయా, ఇక మిగిలింది ఒళ్ళు. దానికి కూడా డెఫినెట్గా అయితే మహిళలకి బొట్టు పథకం పెట్టేస్తారు, అందులో డౌట్ ఏమీ లేదు. బట్ ఇంకా ఎక్కువ పబ్లిసిటీ ఉండాలి అంటే జగనన్న చీరలు, జగనన్న చొక్కాలు పథకం ప్రవేశపెడితే డెఫినెట్గా ఆ చీర ఏదో డిజైన్లో చీర అంతా మంచి క్వాలిటీ ఇస్తే దాని మీద ఈయన బొమ్మలు వేసేసుకుంటే ఏముంది, ఇంకా ఏదో ఫ్రీగా వచ్చిన చీర మనం కూడా మనం చూసాం అక్కడ చీరలు ఉచితం చేస్తామంటే డెఫినెట్గా మరి అవసరం ఉంటుంది మరి పేదరికంలో ఉన్నవాళ్ళు ఆ చీర వాడుకోవటానికి. అలాగే రకరకాల డిజైన్లు మంచి ఒక సలహాదారులను పెట్టుకుని జగనన్న చీరల డిజైన్కి లేకపోతే జగనన్న వస్త్రాల డిజైనర్కి మంచి ఐ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో చేసిన వాళ్ళని అపాయింట్ చేసుకుని సలహాదారులుగా క్యాబినెట్ ర్యాంక్ ఎలాగే ఇస్తారు డెఫినెట్గా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి చక్కగా వస్త్రాలు, చొక్కాలు ఇవన్నిటికి వెరైటీగా డిజైన్ చేస్తే అవి వేసుకుని తిరుగుతారు. సో కాబట్టి అవి చూసి మనం ఆనందించవచ్చు, ఎందుకంటే ప్రజలు మనసులో అమలాభూతులు తిట్టుకుంటున్నారు కానీ అది మనకు పట్టదు కదా. ఏ సేమ పండుగాడు బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టు ఆడి మనసులో ఏమున్నా ఎన్ని అమలాభూతులు తిట్టుకున్నా అనుకున్నా అనుకున్నా మరి స్టిక్కర్ పడిందా లేదా, పండుగడు బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టు స్టిక్కర్ పడిందా లేదా అంతే మన లెక్క. సో కాబట్టి మరి అలాగా స్టిక్కర్ పడిందా లేదా అన్న దెబ్బలో మనం ముందుకెళ్ళి పథకాలని కొనసాగించండి. అన్నిటికన్నా ఆశ్చర్యకరమైనది ఏంటంటే నిన్న అఫ్కోర్స్ నన్ను పిల్ల